గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. సాధారణంగా బరువు తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కొందరు ఒకటి రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మరికొందరు ఐదు ఆరు కప్పుల గ్రీన్ టీలు తాగుతారు. అయితే ఏ వేళలో ఎంత మొత్తంలో గ్రీన్ టీ తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. కాల్చని అన్ఆక్సిడైజ్డ్ ఆకులతో తయారు చేసే గ్రీన్ టీలో అనేక పోషకాలు ఉంటాయి. సాధారణంగా బరువు తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని చాలామంది నమ్ముతుంటారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినల్స్తో సహా కెఫిన్ కూడా ఉంటుంది. అందువల్ల రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగకూడదు. ఎక్కువసార్లు గ్రీన్ టీ పుచ్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలోని పోషక విలువలున్న అన్ని ద్రవాలు బయటకు పోతాయి. భోజనం సమయంలో గ్రీన్ టీ తాగడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు. అంటే భోజనానికి రెండు గంటల ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగవచ్చు. కానీ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. భోజన వేళలో గ్రీన్ టీ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎనామెల్ ప్రోటీన్ లేదా పాలలో ఉండే కెసిన్లతో రియాక్ట్ కాకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో గ్రీన్ టీ తాగితే పోషకాలు సేకరణ తగ్గుతుంది. అలాగే శరీరం ఐరన్ మినరల్స్ గ్రహించలేదు. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పులు తాగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీ ఆకలిని తగ్గిస్తుందని, తద్వారా క్యాలరీల నియంత్రణలో బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, అజీర్తి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ చాలా తక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తయారు చేసుకోవడానికి గ్రీన్ టీ ఆకులు లేదా టీ బ్యాగ్స్ నీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేయాలి, లేదా ఒక కప్పు హాట్ వాటర్కి ఒక టీ బ్యాగ్ వాడితే సరిపోతుంది. టీ ఆకులను రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేడిగా వేడి నీటిలో ఉంచాలి. ఎక్కువసేపు వేడి చేస్తే రుచిని చేదుగా మారుస్తుందని గమనించాలి. ఇప్పుడు తయారు చేసిన టీని ఒక కప్పులో వడకట్టి రుచి కోసం కొన్ని చుక్కల తేనె, నిమ్మ లేదా అల్లం ముక్కలు వేసుకోండి. అంతే, క్షణాల్లో గ్రీన్ టీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.